జనసేన ఓటమికి గల కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? డబ్బు. ఈరోజు ఓటర్ వాళ్ళ నేను తప్పు పట్టను, కానీ ఈరోజు వాళ్ళని అలా తయారు చేస్తున్న నాయకులు మాత్రం అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ గారి పాలన ఎలా ఉంది? ఒకవేళ బాగుంటే ఎందుకు బాగుంది, బాగోకపోతే ఎందుకు బాగలేదు? ఖచ్చితంగా ఈరోజు పాలన ఏముంది అనకాపల్లిలో. ఆయన అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ గారు ఇంటర్వ్యూలో కనబడతారు. ఈరోజు గుడివాడ అమర్నాథ్ గారిని నేను ముఖ్యంగా అడిగే ప్రశ్న ఏంటంటే, అనకాపల్లిని అందాల పని చేస్తాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను నా కుటుంబం చిరిగిపోయాం, ఈసారి కూడా మీరు కనికరించకపోతే నేను ఉరేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి మీరు మీ కుటుంబం అనకాపల్లి రోడ్డు మీద తిరిగి సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని ఓట్లు దండుకొని జనసేనపై అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ విమర్శలను మీరు ఎలా చూస్తారు? ఆయన అవగాహన రాణితో మాట్లాడతారు, లేకపోతే గాంభీర్యాన్ని అమర్నాథ్ అయితే ప్రదర్శిస్తాను. కులం ఆధారంగా పట్టుకొని గెలిచిన నువ్వు జిల్లాకు 10 మంది నాయకుల పేర్లు చెప్పండి, నేను వచ్చి పవన్ కళ్యాణ్ కాళ్ళ మీద పడతా అన్న అమర్నాథ్ మాటలకి మీ ఏం చెప్తారు సమాధానం? కాదు 100 మంది నాయకులు చూపిస్తాం, ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలితే మీకు మంత్రి పదవులు రావు. రాష్ట్రంలో వైసీపీ పాలన లేకపోతే అభివృద్ధి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ చేసుకుంది పాలన కాదు, అభివృద్ధి కాదు, రెండు లేవు. ఏ ఒక్క రత్నం కూడా మెరవట్లేదు, అన్ని నకిలీ రత్నాలుగా తేలిపోయి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని కేవలం మీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం